ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722 కు చేరింది 24 గంటల్లో 75 కేసులు నమోదయ్యాయి 20 మంది మరణించినట్లు తెలుస్తోంది మొత్తం 722 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి సో మొత్తం మీద ఏపీలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటివరకు కరోనాతో 20 మంది వరకు మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతుంది ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ 9 న్యూస్ కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో వేణుగోపాల్ రఫీ ఏపీలో కరోనాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే కేసులకు సంబంధించి ప్రతిరోజు కూడా వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తుంది ప్రజానీకానికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే తాజా బులెటిన్ బట్టి చూస్తే కనుక 722 కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది 92 డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రస్తుతం 610 మంది పాజిటివ్ కేసులతో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఈ యొక్క 722 కేసులకు సంబంధించి చూస్తే కనుక క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో గత 24 గంటల్లో పరీక్షల్లో 75 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి అనేటటువంటిది వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందినటువంటి సమాచారం రాష్ట్రంలో నమోదైనటువంటి 722 పాజిటివ్ కేసులకు సంబంధించి చూస్తే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కోవిడ్-19 కు సంబంధించి నివారణ చర్యలకు సంబంధించి మంత్రులతోనూ అలాగే వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ అధికారులతోనూ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కరోనా సమీక్షకు సంబంధించి ఈ యొక్క హెల్త్ బులెటిన్ కూడా అందించిన పరిస్థితుల్లో దీనిపైన సమీక్షించినటువంటి ముఖ్యమంత్రి క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి కేసులు ఉన్నటువంటి జిల్లాల్లో తక్షణ చర్యలకు సంబంధించి మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందనేటటువంటిది కర్నూలు జిల్లాలో అత్యధికంగా 174 కేసులు నమోదవటం అనేటటువంటిది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశము ఈ యొక్క కర్నూలు జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి లాక్డౌన్ ను అమలు పరిచి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి నిత్యావసరాలు అందించి ఎవరిని బయటకు రాకుండా చూస్తే కనుక క్వారంటైన్ సెంటర్లు ఐసోలేషన్ సెంటర్లు అవసరమైతే కరోనా ఆసుపత్రులకు తరలించి బాధితులకు త్వరితగతిన నయమయ్యేలాగా చూడాలనేటటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి చూస్తే 149 కేసులు నమోదైన పరిస్థితి ఇక ఈ రెండు జిల్లాలకు సంబంధించి గత వారం రోజులుగా చూసుకుంటే ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో ఈ యొక్క కేసులు పెరగటం అనేటటువంటిది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశము ఓవైపు లాక్డౌన్ అనేటటువంటిది కట్టుదిట్టంగానే నిర్వహిస్తున్నామనేటటువంటిది అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క వ్యాప్తి చెందుతున్నటువంటి కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరగటం అనేటటువంటిది రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి 722 కేసుల్లో గుంటూరు కర్నూలు జిల్లాలకు సంబంధించి మాత్రమే చూసుకుంటే కనుక 300 పైకి పైచిలకు కేసులు నమోదైనటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సగం కేసులకు పైగా 722 కేసుల్లో సగం ఈ రెండు జిల్లాల నుంచే నమోదవటం అనేటటువంటిది కూడా దీనిపైన కూడా కొంత సీరియస్ గా తీసుకుని వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందని లాక్డౌన్ పరిమితులు సడలించిన నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో ఈ రెండు ప్రాంతాల్లోనూ ఈ యొక్క నివారణ చర్యల్లోనూ కఠినంగా వ్యవహరించాలనేటటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది రఫీ రైట్ థ్యాంక్ యూ వేణుగోపాల్